అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మ్యూజిక్ మాస్టర్ అమిన్ షేక్ ఫ్రమ్ శ్రీ సాయి శారద సంగీత కళాశాల. అండ్ తుని అండ్ విశాఖపట్నం. ఈరోజు అన్నమయ్య జయంతి. అన్నమయ్య జయంతి సందర్భంగా విద్యార్థులందరూ కూడా వారి వారి గతంలో మేము కండక్ట్ చేసినటువంటి అన్నమయ్య యజ్ఞం కార్యక్రమం ద్వారా వారు అన్నమాచార్య సంకీర్తన జ్ఞానం ఎంతవరకు పొందారు, అలాగే ఈ సంవత్సరం కరోనా ఉండడం వల్ల చాలా చోట్ల చాలా తక్కువ క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. అన్నమయ్య జయంతి ఉత్సవంలో భాగంగా అన్నమయ్య యజ్ఞం కొంతమందికి వైజాగ్లో కానీ అలాగే పాయకరావుపేట తుని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లాక్డౌన్ కారణంగా మళ్ళీ క్లాసెస్ కొన్ని క్లాసెస్ ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. కొంతమంది దాన్ని ఫాలో అయ్యారు. సో వారందరూ కూడా వారి వారి అభిప్రాయాలతో మన ముందున్నారు. ఈరోజు విద్యార్థుల యొక్క అభిమతాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అన్నమయ్య జయంతి సందర్భంగా అందరికీ అన్నమయ్య జయంత్యోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నమయ్య జయంతి ఘనంగా శ్రీ సాయి శారద సంగీత కళాశాల నిర్వహిస్తుందని ఎప్పుడూ నమ్ముతున్నాను. అలాగే ఏంటంటే అన్నమయ్య జయంతి సందర్భంగా విద్యార్థులందరూ కూడా వారి వారి నివాళులు కీర్తన ద్వారా ఇప్పటి వరకు లైవ్లో ఎన్నో కీర్తనలు పాడి మాకు వినిపించారు. అలాగే ఎన్నో వందలాది మంది శ్రోతలు ఈ లైవ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా శ్రీ సాయి శారద సంగీత కళాశాల తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నమయ్య యజ్ఞంలో భాగంగా మేము ఎప్పుడు కూడా తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా, అలాగే ఏంటంటే శృతి లయలు అలవడేలాగా, తర్వాత వారు ఎక్కడైనా సరే అన్నమయ్య కీర్తన హ్యాపీగా పాడుకునేలాగా తయారు చేయడం కోసం లలితంగా ఈ అన్నమయ్య కీర్తనలు నేర్పించడానికి మేము ముందుకు చేపట్టాం ఈ అన్నమయ్య యజ్ఞాన్ని. సో ఈ అన్నమయ్య యజ్ఞం ఇలాగా గత 10 ఏళ్ళ నుంచి మేము చేపట్టడం జరుగుతుంది. చాలా చక్కగా ప్రతి సంవత్సరం నిర్వహణ చేయడం జరుగుతుంది. సో అందుకని అందరూ కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా, గత 2 సంవత్సరాలుగా మనకి ఏంటంటే లాక్డౌన్ కారణంగా మనం ఏంటంటే ఆన్లైన్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో కూడా విద్యార్థులందరూ కూడా వారి వారి వీడియోలని పంపించి వారు ఎంతవరకు నేర్చుకున్నారో ఆ పరిమితి అంతా తెలుసుకుని వాళ్ళకి లైవ్ కార్యక్రమాలు నిర్వహించి సో ఎప్పుడు కూడా వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. నేను అలాగే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాను. సో అన్నమయ్య జయంత్యోత్సవం సందర్భంగా విద్యార్థుల యొక్క మాటలు మనం పెడతాం. దానికన్న ముందు అన్నమయ్య సంకీర్తన. హరి అవతారమితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, ఇప్పుడు విద్యార్థుల యొక్క మనోగతాన్ని మనం విద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదం. చేసుకోవాలి చేసుకుంటున్నాను చాలా ఆనందంగా అనిపించింది. ఈ
విధమైన అవకాశం ఇచ్చిన గురువు గారికి మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు జాజియక్షయ. నేను శ్రీ సాయి శారద సంగీత కళాశాల విద్యార్థిని. పదకవిత పితామహుడు అయిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి శుభాకాంక్షలు. అన్నమయ్య జయంతి సందర్భంగా శ్రీ సాయి శారద సంగీత కళాశాల వారు నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన యజ్ఞంలో నేను గత నెల రోజులుగా 27 సంకీర్తనలను గానం చేశాను. ఈ సంకీర్తన యజ్ఞంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇది నా అదృష్టంగా భావిస్తుంది. నేను పాడిన సంకీర్తనలలో ఏమైనా తప్పులుంటే క్షమించగలను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న కరోనా కష్టాల నుండి అందరినీ రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. శ్రీ సాయి శారద సంగీత కళాశాల తుని మరియు వైజాగ్ గురుగారు శ్రీ షేక్ అమీనా సాహెబ్ ఎంఎస్సి బీఈడి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ అన్నమయ్య జయంతి ఉత్సవంలో భాగంగా నాకు కూడా స్థానం లభించినందుకు మరియు ప్రోత్సహించినందుకు గురువుగారు శ్రీ అమీన్ సాహెబ్ గారికి మరొక్కమారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను గత సంవత్సరం నుంచి కూడా గురువుగారి దగ్గర సంగీతాన్ని అభ్యసిస్తున్నాను. ఈ జయంతి ఉత్సవాలను శిష్యులందరినీ కూడా ఒక త్రాటిపై తీసుకువచ్చి చేస్తున్నటువంటి ఈ యజ్ఞం వలన ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి కరోనా మహమ్మారి ఈ సామూహిక సంగీత జురిలో కొట్టుకొని పోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని ఆ ఏడు కొండల వాడిని ప్రార్థిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో శ్రీ గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతాయని, జరిపించాలని ఆశపడుతూ మీ శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలలిత. మాది విశాఖపట్నం. నేను శ్రీ శారద సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటున్నాను. ముందుగా ఇంత గొప్ప అవకాశం, ఇలా పార్టిసిపేట్ చేయాలి, అన్నమయ్య యజ్ఞం అనేది ఒకటి ఉంది అనేటువంటిది చెప్పి పార్టిసిపేట్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా గురువారికి చాలా అంటే చాలా ధన్యవాదాలండి. అలాగే ఇందులో పాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. తప్పు లేదన్నా ఉంటే అది తీర్చిదిద్ది దాన్ని మళ్ళీ 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 చెప్పి పార్టిసిపేట్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని మనకు అందిస్తున్న మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు పాడగలిగే అంత గొప్పగా ఆయన మనకి బాగా చెప్తున్నారు. అలాంటి గురువు మనకు దొరకడం కూడా మనకు చాలా అదృష్టం. దయచేసి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మన మాస్టర్ని కలవండి. ఆయన చాలా బాగా చెప్తారు, ఓపికగా చెప్తారు. ఏ టీచర్ కూడా ఇంత సహనంగా అయితే చెప్పరండి. అంటే ఏ టైంలో నాకు ఈ డౌట్ ఉంది మాస్టర్ అని ఫోన్ చేయగానే ఫోన్ ఆన్సర్ చేసి చెప్పగలిగే అంత గొప్ప అదృష్టం కూడా మనకి దొరకడం చిన్న విషయం కాదు. అలాగే అందరికీ అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. నేను శ్రీ సాయి శారద సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నాను. నాకు ఈ అన్నమయ్య యజ్ఞంలో ఇంతటి అవకాశం కల్పించినందుకు మా గురువు గారు అయినటువంటి శ్రీ షేక్ అమీనా సాహెబ్ గారికి నా ధన్యవాదాలు. Thank you.
స్వామి కృప నా యందు ఉందేమో తెలియదు కానీ అన్నమయ్య యజ్ఞంలో చేరిన ఒకటి రెండు రోజుల్లోకే నేను తిరుపతి వెళ్ళటం జరిగింది. అది నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే కీర్తనలు నేర్పిస్తున్న శ్రీ మా గురువు గారు అమీర్ షేఖ్ గారు సత్యమైన ఈ కరోనా సమయంలో కొన్ని క్లాసులు ఆన్లైన్లో కూడా ఎక్కడ ఆగకుండా ఆన్లైన్లో కంటిన్యూ చేస్తూ ప్రతి విద్యార్థిని ఆడే విధంగా తీర్చే పాడగలను అని నాకు నేనుగా నేను ఏ రోజున అనుకోలేదు. కానీ సత్యమేణి మేడం గారు ప్రోత్సహించి కొందరు మిత్రులు కూడా ఇలాంటి అవకాశాన్ని రావటం పాల్గొని చూడు ప్రయత్నించి చూడు అని ప్రోత్సహించిన అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. నేను శ్రీ సాయి శారదా సంగీత కళాశాలలో విద్యార్థిని. బెంగళూరు నుంచి ఆన్లైన్లో నేను సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నేను ఒక 9 మంత్స్ నుంచి కూడా ఈ సంగీతాన్ని నేర్చుకుంటున్నానండి. సాయి శారదా సంగీత కళాశాలలో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా గురువుగారు అమిన్ షేక్ గారి సాయి శారదా సంగీత కళాశాలలోని మెయిన్ టీచర్ అమిన్ షేక్ గారు అతనే ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు. అతను ఫాలో అయ్యే మెథడ్స్ కానీ అతను చేపడుతున్న కార్యక్రమాలు కానీ అతని డిసిప్లిన్ కానీ ఈ సాయి శారదా సంగీత కళాశాల సక్సెస్ అవ్వడానికి మెయిన్ అని చెప్పుకోవచ్చు. క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా అతనితో పాటు టీచర్స్ ఉంటారు. అతను కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏదైనా ఒకవేళ మిస్టేక్ అయినా సరే వెంటనే రెక్టిఫై చేస్తారు. ఏదైనా డౌట్ అడిగినా సరే అతను అప్పటికప్పుడే క్లారిఫై చేస్తారు. ఒకవేళ తనకి ఏదైనా తెలియకపోయినా సరే అది తెలుసుకొని చెప్పడానికి ట్రై చెప్తారు కూడా. నెక్స్ట్ అతను చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలు సాయి శారదా సంగీత కళాశాల సక్సెస్ అవ్వడానికి చాలా ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు. అన్నమయ్య యజ్ఞం కానీ, నెక్స్ట్ నాకు తెలిసి అన్నమయ్య యజ్ఞం ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో అతను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా కార్యక్రమాలు చేశారు చేస్తున్నారు కూడా. ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా విద్యార్థులకి తన ఈ సంగీతాన్ని అందించడానికి కూడా ట్రై చేస్తారు. ఈ పాండమిక్, ఈ కరోనా టైంలోని ఆన్లైన్లోని ఈ సంగీతాన్ని చాలామంది విద్యార్థులకు, మాలాంటి విద్యార్థులకు అందిస్తున్నారు. అన్నమయ్య యజ్ఞం ద్వారా ఎంతో మందికి అన్నమయ్య కీర్తనలు పాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పాడాలనే ఆశ ఉంటుంది, కానీ అది పాడే అవకాశం చాలామందికి రాదు. కానీ అన్నమయ్య యజ్ఞ కార్యక్రమం ద్వారా ఎంతో మంది వాళ్ళకి పాడాలనే కోరిక నెరవేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పుకోవచ్చు, పాడాలనే ఒక కోరిక నేను కూడా కొన్ని సాంగ్స్ ద్వారా నెరవేర్చుకున్నాను. నాలంటే ఎంతో మంది విద్యార్థులు సాయి సంగీత కళాశాల తయారు చేసి ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ గురువుగారనే చెప్పాలి. అతను హార్డ్ వర్క్ కానీ అతను డిసిప్లిన్ కానీ సాయి సంగీత కళాశాల సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అనే చెప్తాను నేను. నాలాంటి ఎంతో మంది విద్యార్థులని ఎన్నో మంచి కార్యక్రమాలను మా గురువుగారు చేపట్టాలని, సాయి సంగీత కళాశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులకు సంగీతాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.